Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టీడీపీకి వణుకు ఎందుకు? అయ్యన్నపాయ సంచయిత ఫైర్. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడిపై మాన్సాస్ ట్రస్ట్ సింహాచలం దేవస్థానం పాలక మండలి చైర్పర్సన్ సంచయిత గజపతి మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. విమర్శలు గుప్పించారు. తెలుగుదేశం పార్టీ నాయకుల అక్రమాలు వెలుగులోకి వచ్చే సమయం దగ్గర పడిందని అన్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో అధికారాన్ని అడ్డుగా పెట్టుకుని రెచ్చిపోయారని, ఆలయ ఆస్తులను కాజేశారని మండిపడ్డారు. ఈ మేరకు ఆమె వరుస ట్వీట్లను సంధించారు. సింహాచలం దేవస్థానంలో ఫోరెన్సిక్ ఆడిట్ను మొదలుపెట్టారని, దీనివల్ల తెలుగుదేశం నాయకుల అక్రమాలు తప్పులు వెంటాడుతాయనే భయాందోళనలు ఆ పార్టీ నాయకుల్లో వ్యక్తమవుతున్నాయని అన్నారు. తెలుగుదేశం పార్టీ నేతలు, మద్దతుదారులు, సానుభూతి పరులు ప్రతిష్టాత్మక సింహాచలం ఆలయ భూములను ఆక్రమించుకున్నారని ఆరోపించారు. దేవాలయ భూములను ఆక్రమించడం నిజం కాదా అంటూ ఆమె అయ్యన్న పాత్రుడిని నిలదీశారు. అయ్యన్న పాత్రుడు రాష్ట్రం, జిల్లా రాజకీయాల్లో సీనియర్ అని, అలాంటి నాయకుడు బాధ్యతారాహిత్యమైన ప్రకటనలు చేయడం, తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడం సహేతుకం కాదని చెప్పారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు సోదరుడు ఆనంద గజపతిరాజు పెద్ద కుమార్తె అనే విషయాన్ని విస్మరించవద్దని గుర్తు చేశారు. సింహాచలం దేవస్థానంలో ఫోరెన్సిక్ ఆడిట్ అనే పేరు వింటే చంద్రబాబు నాయుడు సారథ్యంలోని తెలుగుదేశం పార్టీ నేతలు ఎందుకు వణికిపోతున్నారని ప్రశ్నించారు. తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడాలని చెప్పారు. టీడీపీకి చెందిన అశోక్ గజపతిరాజు సింహాచలం దేవస్థానం చైర్మన్గా ఉన్న కాలంలో ఆలయానికి చెందిన విలువైన వస్తువులు మాయమయ్యాయని ఆరోపణలు వచ్చిన విషయాన్ని మర్చిపోయారా అని ఆమె అయ్యన్న పాత్రుడిని నిలదీశారు. 5 ఏళ్లుగా దేవాలయ ఆస్తులపై లెక్కలు ఎందుకు సరిగ్గా రాయలేదని, దేవాలయానికి వచ్చే రాబడి ఖర్చులు చెప్పే ఖాతాలను సరైన పద్ధతిలో ఎందుకు నిర్ధారించలేదని ప్రశ్నించారు. సింహాచలం కొండ దిగువన ఉన్న దేవస్థానం చైర్మన్ బంగ్లాను అశోక్ గజపతిరాజు ఇంకా ఖాళీ చేయలేదనే విషయం అయ్యన్న పాత్రుడికి తెలియదని ఎద్దేవా చేశారు. ఆ బంగ్లా పేరు మీద ఎన్ని బిల్లులను పాలక మండలి పంపించారో తెలుసా అని సంచయిత నిలదీశారు. అశోక్ గజపతిరాజు తల్లి అదే బంగ్లాలో ఉన్నారని, ఆమె జ్ఞాపకాలను ఆయన గుర్తు చేసుకుంటూ ఉంటారనే కారణంతోనే తాను ఇప్పుడు ఆ విషయాలను ప్రస్తావించదలుచుకోలేదని సంచయిత చెప్పారు.